బాస్. Yes. ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డౌన్ గా కంటే బేరగానే బాగున్నారు. ఏంటరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబోయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతారా? ఇంకా రిచ్ పండి. ఓకే, కమ్ ఇన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ కాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చి నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగిసావంట? అడు పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్, వైద్యభాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్ఠి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే. పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి. హనీమూన్ కా? ఒక క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతా. బురదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903 ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమ్మని చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ జగన్ మోహిని గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్లైన్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అబ్బాబా అనిత, కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరే, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాననుకుంటున్నావా? అయ్యో పీతూ. పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ సారీ, మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు. ఎలాగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేవి వేరేలా ఉండు. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేడం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు? అవును, హాయ్. బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్ళాలన్నమాట. Yes. వెయిటింగ్ అండ్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి, ఏ కార్ లో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి, మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే శివారెడ్డి. కార్తి, మళ్ళీ ఆగండి. బా, మళ్ళీ ఏమైంది? శివన్ నాకు వదిలేసి హరిన్ తీసుకెళ్ళండి. శివ శివ, నీకు ఎప్పుడు శివాయే కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురిడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది, ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపించేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే పని చేద్దాం, ఏ బ్యాంక్ ఒక జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే గోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటా? చలో చలో. అలా వాళ్ళిద్దరు అక్కడ తెచ్చిపోయి ఇక్కడ వాలిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాలి లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా? ఏ సినిమాలో ఉంచానో. నిజం బా. మనం చంపాల్సింది 902 లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి, ఫ్యాక్షనిజంలో పితామహుడు. వాడి పేరు చెబితే కడపలో గడప గడపకి తడతడ. ఇది సత్యరాయుని చంపిన కత్తి. సబీనాత గడిగి లోపలట. సత్యనారాయణ రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేసినట్టున్నారా? పారిపోదా? అమ్మ అన్న వేసేసినట్టుంది. ఏందన్న ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్రీలు పోసినారా? ఇది ఆ సత్యరాడి గారి తమ్ముడు పని ఏంటదనా? అవునా? అయితే వాడి గురించి వచ్చేద్దాం. వరండి. అందించాలి తడి కూడా అడదామని ఆ నీళ్ళు వచ్చింది నేనే.
నీ తల్లి కడకటక నీళ్ళు వేసేవా, సత్యనాడి తమ్ముడితో కలిపి అన్నం లేపాడే ప్లాన్ వేసేవా? అయ్యో, నన్ను అనుమానిస్తున్నారా? సీమలు పుట్టినాక అర్థంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలే. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి పదేళ్ళైంది కదే. అట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు, బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా, ఇంకొక చూరి ఇట్లాంటి పని చేసినావా, నీ మెడకాయ కోసి నా బొత్తాడు కొట్టుకుంటా. ఇక పోనరా అబ్బా, జాయింట్ల నీకు ఎదురుపోయింది కదే. మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. రెండు దినాలు ఆగి కడదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అన్న నెక్కిరుస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారు అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్ హాట్ గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకిదేం పాడు బుద్ధి మమ్మీ? చిచే, ఆ కాలు జారడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావ్ ఇంతటితో? చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్ లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేశాను. ఎంత ఆత్మాభిమానం, డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. ఇంటెలిజెంట్ గర్ల్, చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. వద్దు, పెద్ద దానివి, నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్ని నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తాడన్నా. కత్తెరనాక నరకాలా, బాంబన్నాక పేలాలా? కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు, నీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి, కానీ మ్యాటర్ పేటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది, ఒక కన్నేసి ఉంచండి. డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మా చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరు ది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు, ఇంకా బాబుకి ఏంటి, ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ? ఓ గ్రేట్, ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్గా పిలిచావు. చెప్పు ఫ్రెండ్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ కానీ ఇదిగో, నువ్వు కానీ నన్ను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం వందల మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. వందల మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా, జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? సారీ, సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ, సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ, ప్రేమ దాకా వచ్చింది అన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ
కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లిని చేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆటోనెట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కంప్యూటర్ ఆడిది చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్ర ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గో టు మీటింగ్ కాదు, ఆ పెంటమ్మతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు ఆ టెన్షన్? మిమ్మల్ని కన్నా బాగుంటుంది కానీ అయినా ప్రేమించడానికి సేవ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసె ఏంటి, మన బిల్డింగ్ ఏంటి, దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైన కోనసీమైన శ్రీకాకుళమైన ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మీ పెద్దళ్ళు ఉన్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుల్ని అర్థం చేసుకోరు. తొలగొచ్చినారు, నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. ఏంటయ్యా పూజ చేసుకుంటారా? గుడికి తడుగు పెట్టాలా? కప్పుదానా, నీ బుద్ధి మరుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతు వేసిన టేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రబడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నిన్నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నాను. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను పరిస్థితి చేద్దాం అనుకున్నాను, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి. చి గప్పడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపెట్టుంచాను. ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కువ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు, నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుకు తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. మరి గట్టిగా నొక్కేకు, ఊపిరి ఆడక వదిన చచ్చూరు కొట్టుతా. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టు ఉంది. చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో. ఆనందమా అవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగు కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడలేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ వేయించాలి, అంతేకాని. అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనిపించిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కి వచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే పొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు గానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మ అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్.
చెక్కు వెళ్ళి బట్టలు సత్తు దేనికి పెనిమిటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదావా నా బ్యాంకాక్ హనీమూన్ కెళదాం పలవలే అయితే సర్దిస్తారు పదండి తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసిన శకుంతలను లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాడు మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంతంది నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్ నేనే రైట్ నో ఫైట్ ఓ పని చేద్దాం ఏంటి ఇద్దరిని చేద్దాం ఒకే పేమెంట్కి రెండు మంటలా వద్దు ఒక మంటర్ వేస్ట్ పడలా